జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో నైజాం సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన గిరిజన గోండు వీరుడు, నేలతల్లి విముక్తి కోసం, గిరిజన జాతి విడుదల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు, అతనే గోండు బెబ్బులి కొమరం భీం. కొమరం భీం గిరిజన పోరాటానికి దారితీసిన పరిస్థితులు, కొమరం భీం నైజాం సర్కార్ మీద మోగించిన జంక్ సైరన్ పోరాట కథను, నైజాం సర్కార్ కొమరం భీంను ఏమీ చేయలేక ఓటమిని ఒప్పుకునే సమయంలో సొంత సైన్యంలో వ్యక్తే వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు గాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గోండు బెబ్బులి కొమరం భీం 1901 సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెనపల్లిలో జన్మించారు. దట్టమైన అడవులతో చుట్టూ నదులతో అందంగా ఉండే ప్రాంతం ఆదిలాబాద్. ఆదిలాబాద్ అడవుల్లో గోండ్లు, కోలం, పార్దాన్, తోటీలు, ఆందలు, చెంచు, బిల్లులు వంటి గిరిజన తెగలు వారు ఉంటారు. వ్యవసాయం వారి ప్రధాన జీవనోపాధి. అప్పటి వరకు ఈ భూమంతా మాదే అని నమ్మకంతో వాళ్ళు ఉండేవారు. 1918 వరకు అడవుల మీద హక్కు గిరిజనులకే అని ఉండేది. కానీ వేరువేరు ప్రాంతాల నుండి అగ్రకులాల వాళ్ళు, తురకలు, గిరిజనులు నివసించే కొండల్లోకి వచ్చేశారు. తెలివిగా అధికారులను డబ్బుతో కొనేసి గిరిజనుల భూముల పట్టాలను తమ పేరు మీద రాయించేసుకున్నారు. దొంగ చట్టాలు పుట్టించి వారి కడుపు కొట్టారు. కొమరం భీం చిన్ననాటి నుండి వీటిని గమనిస్తూ పెరిగాడు. కొమరం భీంకి తన తాతయ్య మోతీరామ్ అనేక గోండు వీరుల కథలు వినిపించేవారు. ముఖ్యంగా నైజాం సర్కారుపై, బ్రిటిష్ వాళ్లపై గిరిజన సైన్యంతో యుద్ధం ప్రకటించి ప్రాణత్యాగం చేసిన రామ్జీ గోండు పోరాట స్ఫూర్తి తనపై చాలా ప్రభావం చూపింది. భీంకి 17 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తండ్రి మరణించారు. దాంతో భీం కుటుంబం ఆ ప్రాంతాన్ని వదిలి కెరమేరి దగ్గర ఉన్న సూర్దాపూర్ కి వెళ్లిపోయారు. వాళ్లే భూమిని చదును చేసుకుని వ్యవసాయం చేసుకున్నారు. పంట బాగా పండటంతో చాలా ఆనందపడ్డారు. తమ కష్టాలు తీరిపోయాయని అనుకున్నారు. అప్పుడే సిద్దిక్ అనే ఓ జాగిరిదార్ అక్కడికి వచ్చి, "ఈ భూమంతా నాదే" అన్నాడు. కౌలు చెల్లిస్తే సరి, లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపోమని అన్నాడు. భీం కుటుంబం మీద దాడి చేయించాడు. భీం కుటుంబం కూడా ఎదురు తిరిగారు. కర్రలతో కొట్టుకున్నారు. చిన్ననాటి నుండి ఉడుకు రక్తంతో ఉన్న కొమరం భీం సిద్దిక్ తల మీద కర్రతో ఒకే ఒక్క వేటు వేశాడు. ఆ ఒక్క దెబ్బకే సిద్దిక్ ప్రాణాలు పోయాయి. కొమరం భీం అంత ఆవేశంగా ఉండేవాడు. సిద్దిక్ మరణం తర్వాత నైజాం పోలీసులు అక్కడికి వస్తారని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ పారిపోయారు. ఎక్కడికైనా వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోమని కొమరం భీం ని బలవంతంగా పంపించేశారు. కొమరం భీం ట్రైన్ లో చాందా చేరుకున్నాడు. అక్కడ ఒక స్వాతంత్ర ఉద్యమకారుడైన విఠోబా దగ్గర పనిలో చేరాడు. విఠోబా రహస్యంగా ఉద్యమ పత్రిక నడిపించేవాడు. ఇక్కడే భీం అనేక భాషలు చదవటం, రాయటం నేర్చుకున్నాడు. కొంతకాలానికి విఠోబాను అరెస్ట్ చేశారు. అప్పుడు కొమరం భీం అస్సాం వెళ్లాడు. అక్కడ టీ ఎస్టేట్ లో 4 ఏళ్లు కూలి పని చేశాడు. ఇక్కడే కొమరం భీం కి ఓ తెలుగు వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దండులో పనిచేసిన మన్యం దొర. ఎల్లదొరలకి గుండెలు చూపించి సవాలు విసిరిన పోరాట యోధుడితో ప్రయాణం చేసిన వ్యక్తి అతను. అతను అల్లూరి సీతారామరాజు ఆశయాలను తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ల మీద గెరిల్లా దాడి చేసి వారి పిస్తోల్తో వారినే చంపిన వారి చతురత, యుద్ధ నీతిని గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. వీటిని విన్న కొమరం భీం గిరిజనులను హింసిస్తున్న నైజాం సర్కారును కూడా అదే రీతిలో ఓడించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ నుండి మళ్లీ తన గూడెంకి చేరుకున్నాడు. అక్కడ గిరిజనుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని, నైజాం జాగిరిదారులు, అడవి సిబ్బంది యొక్క అరాచకాలు ఎక్కువైపోయాయని, ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఏమాత్రం గ్యారంటీ లేకుండా పోయిందని తెలుసుకొని కోపంతో నిండిపోయాడు. ఇంట్లో బలవంతం చేయటంతో లక్షు పటేల్ అనే వ్యక్తి దగ్గర పనికి చేరాడు. కొమరం భీం తెలివితేటల్ని గ్రహించి తన భూతగాదాన్ని తీర్చమని హైదరాబాద్ కు పంపించాడు లక్షు పటేల్. ఇక్కడ కొమరం భీం అమీన్ సాబ్ కి అర్థమయ్యేలా చెప్పి లక్షు పటేల్ భూమి పట్టాలని తిరిగి ఇప్పిస్తాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతో మంది ఓట్లో ఉన్న భూతగాదాలలో సహాయం చేయమని కొమరం భీం దగ్గరికి వచ్చారు. కొమరం భీం గురించి ఎక్కువ మందికి తెలియటం మొదలవుతుంది. లక్షు పటేల్ తన గుమస్తా కూతురు సోంబాయిని కొమరం భీం కి ఇచ్చి పెళ్లి చేశాడు. నిజాం నవాబుల హింసలు ఎక్కువవుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల వారంతా కొమరం భీం ను ఆశ్రయించారు. కొమరం భీం పెత్తందారి వ్యవస్థ కింద నలిగిపోతున్న గిరిజనుల విముక్తి కోసం జంక్ సైరన్ మొదలు పెట్టాడు. జల్ జమీన్ జంగల్ తమదే అంటూ సింహగర్జన చేశాడు. జోడిగాడ్ కేంద్రంగా చుట్టుపక్కల 11 గ్రామాలను కలుపుకొని గోండు రాజ్యాన్ని ఏర్పరిచాడు.
పోరాటం తప్పక చేయాలి అని గిరిజన గ్రామాలు కొమరం భీం నాయకత్వంలో పోరాటం మొదలుపెట్టాయి. ఇక జాన్ల కమీన్ సాబ్, స్థానిక జాగిరిదారులు, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ ని కలిసి పరిస్థితిని చెప్పారు. ఇప్పుడు అబ్దుల్ సత్తార్ ప్రొటెక్షన్తో కొమరం భీంని, గోండులందరినీ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆరంభంలోనే ఆపేయించాలని ఆదేశాలు ఇచ్చాడు. ఈ కొమరం భీం మరో అల్లూరిగా మారతాడేమో అని భయపడ్డారు. ఆ దట్టమైన అడవుల్లో అణువణువు కొమరం భీంకు బాగా తెలుసు. కొమరం భీం దాడికి వారు తట్టుకోలేరని, కాబట్టి కొమరం భీంను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశారు. కానీ కొమరం భీం మాత్రం చివరి ప్రయత్నంగా హైదరాబాద్కు వచ్చి నైజాం ప్రభువును కలిసే ప్రయత్నం చేశాడు. కానీ కొంతమంది కుట్రపన్ని కొమరంను నైజాం ప్రభువుతో కలవనివ్వలేదు. ఇక చేసేదేమీ లేక కొమరం భీం తిరిగి వచ్చి ఆయుధాన్ని పట్టాడు. మిగతా గిరిజనులు కూడా చేతులు కలిపారు. ఇది గోండు రాజ్యం, మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటాం, కాదని ఎవరు వచ్చినా ప్రాణాలతో వదలం అని నైజాం సర్కారుకు వర్తమానం పంపారు. జాగీరుదారులంతా ఆవేశంతో ఊగిపోయారు. నైజాం నవాబులకు అమ్ముడుపోయి సొంత జాతికి ద్రోహం చేస్తున్న కూర్దు పటేల్ అనే ద్రోహికి కొమరం వార్నింగ్ ఇచ్చాడు. ఈటెలు, బాణాలు, గొడ్డళ్లు, తుపాకులు తయారు చేసుకున్నారు. రాళ్లు, తాడులు, కర్రలు, బిందెలు లాంటి ప్రతి వస్తువును ఆయుధాలుగా తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లపై గెరిల్లా దాడులు చేసి తుపాకులు సంపాదించారు. కొమరం భీం వారికి తుపాకీ ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చాడు. గిరిజనులు అందరిలో ధైర్యాన్ని నింపాడు. ఆ ప్రాంతానికి ఓ సబ్ కలెక్టర్ నైజాం సర్కార్ తరపున చర్చకు వచ్చాడు. కానీ చర్చలు విఫలమయ్యాయి. ఇక యుద్ధమే. నైజాం సర్కార్ యొక్క సైన్యం దాడికి సిద్ధమైంది. 10 రోజులు గడిచినా కూడా కొమరం భీం మరియు గిరిజన సైన్యం ఉన్న జోడెగాడికి దారిని కనుక్కోలేకపోయారు. భీం సైన్యంలోని గిరిజన నాయకులు పొలిమెరలో కాపలాగా ఉన్నారు. నైజాం సర్కారుని, తెల్లోల సైన్యాన్ని కూడా చాలా సులువుగా అంతం చేయగలిగే అంత గుండె ధైర్యం భీం యొక్క సైన్యానికి ఉండేది. కానీ అప్పుడే ఎవరు ఊహించనిది జరిగింది. గిరిజన తెగకి చెందిన కూర్దు పటేల్ అనే మోసగాడు నైజాం సేనలకు జోడెగాడికి అడ్డదారి చూపించాడు. నైజాం సేనలు వెనక నుండి జోడెగాడికి చేరుకొని గిరిజనుల మీద దాడి చేశారు. గిరిజన స్త్రీలను, చంటి పిల్లలను, వృద్ధులను ఎంతో మందిని చంపేశారు. కూర్దు పటేల్ నైజాం సేనలకు కొమరం భీంను పట్టించేశాడు. క్షణాల్లోనే 100 తూటాలు కొమరం భీంని అంతం చేసేశాయి. ఆఖరి శ్వాస వదులుతూ కూడా జై రగల్ జెండా అని నినాదం చేస్తూ ప్రాణం వదిలాడు. అలా అక్టోబర్ 8, 1940 గోండు బెబ్బులి కొమరం భీం ప్రాణాలు వదిలాడు. ఈ రోజుకి కూడా గిరిజనులకి ఆయన ఒక ఆరాధ్య దైవం.